వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు టాపిక్ వచ్చేసి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ ఇయర్కి ఉంటాయా సెకండ్ ఇయర్కి ఎక్కువగా ఉంటాయా కరెక్షన్ ఈజీ ఉంటుందా అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తే ఎక్కువ మార్కులు ఓవర్ ఛాన్స్ ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను బీటెక్లో ఫోర్ ఇయర్స్ టీచింగ్ చేశాను త్రీ ఇయర్స్ పేపర్ కరెక్షన్ కూడా చేశాను సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా తోని ఇంటర్ మార్కులు దేనికి యూజ్ కావు దేనికి యూజ్ కావని చదవకుండా మాత్రం ఉండొద్దు ఫెయిల్ అయిన వాళ్లకు ఇది ఒక జీవితంలో ఒక అవకాశం మీరు నేర్చుకోవడానికి మీకు ఒక మైండ్లో వస్తుంది అనమాట ఓహో నేను ఫెయిల్ అయినా నెక్స్ట్ చదువుకోవాలి నెక్స్ట్ ఉద్యోగం ఎలా ఇట్లాంటి ఒక ఆలోచన అనేది వస్తుంది సో ఫెయిల్ అయినంత మాత్రాన మీకు ఉద్యోగాలు రాకుండా పోవు పాస్ అయినంత మాత్రాన మీ అందరికీ ఉద్యోగాలు ఏం రావు ఉద్యోగం సెటిల్మెంట్ అనేది మీ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ ఆలోచన విధం మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మార్క్స్ ఏంటంటే జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ అంటే ఎగ్జామ్స్కి ఏదైనా కట్ ఆఫ్ ఉండాలి కదా అందుకోసం మాత్రమే సో సప్లిమెంటరీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా ఈసారి కష్టపడి రాస్తాము అని ఆలోచించండి దట్స్ ఇట్ సో సప్లిమెంటరీ ఎగ్జామ్లో కరెక్షన్ ఈజీ ఉంటుందా అంటే కరెక్షన్ ఈజీ ఉండదు ఎప్పటిలాగానే ఉంటుంది నేను త్రీ ఇయర్స్ కరెక్షన్ చేశాను కదా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా మాకు అన్ని క్వశ్చన్స్కి ఫస్టే ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫార్ములా రాస్తేనే వన్ మార్క్ ఇవ్వు ఈ డయాగ్రామ్ రాస్తానే వన్ మార్క్ ఇవ్వు ఈ రిజల్ట్ వస్తేనే వన్ మార్క్ ఇవ్వు ఈ ఇంట్రడక్షన్ రాస్తేనే వన్ మార్క్ ఇవ్వు అని మార్క్స్ అనేది డివిజన్ చేసి ఉంటుంది సో అది అక్కడ కనిపిస్తేనే వన్ మార్క్ వేస్తారు కనిపించకుంటే తక్కువ మార్కులు వేస్తారు ఒకవేళ నేను దయతలిచి ఎక్కువ మార్క్స్ వేసిన నేను కరెక్షన్ చేసిన పేపర్ని వేరే సార్ వచ్చి స్క్రూటినీ చేస్తాడు చెక్ చేయడాన్ని ఏమంటారు స్క్రూటినీ అంటారు అంటే కరెక్ట్ మార్కులు వేసిందా లేదా కౌంటింగ్ కరెక్ట్ చేసిందా లేదా అని ఒక పేపర్ని ఇద్దరు చేస్తారు ఎప్పుడైనా నేను కరెక్షన్ చేస్తే వేరే సార్ వచ్చేసి స్క్రూటినీ చేస్తారు స్క్రూ చెకింగ్ని ఏమంటారు స్క్రూటినీ అంటారు సో ఒకవేళ నువ్వు ఎక్కువ మార్క్స్ వేసినావని తెలిస్తే స్క్రూటినీ వచ్చేసి నీ పైన కంప్లైంట్ చేస్తారు ఎక్కువ మార్క్స్ వేసారు రాయకపోయినా అలా చేయడం వల్ల ఈ కరెక్షన్ చేసిన అతనికి ప్రాబ్లం అవుతుంది మేమో జారీ చేస్తారు ఆన్సర్ చెప్పవలసి వస్తుంది ఐఎస్ వాళ్ళకి సో ఇచ్చిన ఆన్సర్ సీట్లో ఎలా ఉంటే అలానే కరెక్షన్ చేస్తారు ఎవరైనా సో మీకు కరెక్షన్ ఈజీ అనేది ఉండదు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పినా నమ్మకండి కరెక్షన్ ఈజీ ఆల్ పాస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అందరినీ పాస్ చేస్తాడు రాత్రికి రాత్రిగా నిర్ణయం తీసుకున్నాడు ఇట్లాంటి ఫేక్ తమ్ నేల్సిన అస్సలు నమ్మకండి కరెక్షన్ మాత్రం ఈజీ ఉండదు ఎప్పటిలాగానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే కొంచెం సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే కొంచెం సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎక్కువ త్రీ టు ఫోర్ మార్క్స్తో ఫెయిల్ అవుతున్నాడు అంటే వాళ్ళకి త్రీ టు ఫోర్ మార్క్స్ మాత్రమే యాడ్ చేసి పాస్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ బీటెక్ హయ్యర్ స్టడీస్కి ఎగ్జామ్స్ డిగ్రీ నీటు పీజీ ఏదో ఒక ఎగ్జామ్స్ రాయడము నెక్స్ట్ స్టడీస్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు ఎగ్జామ్స్ రాస్తారు ఒకవేళ వీళ్ళను త్రీ టు ఫోర్ మార్క్స్తో ఫెయిల్ చేస్తే ఇక్కడే ఆగిపోతారు వాళ్ళ ఇయర్ వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో సెకండ్ ఇయర్ వాళ్ళకు మూడు నాలుగు మార్కులు బార్డర్ కంటే తక్కువ వచ్చినాయి అంటే వాళ్ళని యాడ్ చేసి పాస్ అని చూపించి వదిలేస్తారు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రము కరెక్షన్ అలానే ఉంటుంది ఒకవేళ ఒకటి రెండు మార్కులతో ఫెయిల్ అవుతుండు అంటే మాత్రమే ఆ ఒకటి రెండు మార్కులను యాడ్ చేయడానికి చూస్తారు అంతే తప్ప మీకు పది పద్నాలుగు మార్కులు మాత్రం అస్సలు యాడ్ చేయరు సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు జాగ్రత్తగా చదువుకోండి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా జాగ్రత్తగా చదువుకోండి ఈసారి కరెక్షన్ చాలా టఫ్గా ఉంది సో కరెక్షన్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కొంచెం దయదల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ఫస్ట్ ఇయర్ కరెక్షన్ మాత్రం ఈజీగా ఉండదు సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సప్లిమెంటరీ ఫెయిల్ అయినంత మాత్రాన మీకేమీ కాదు నేను చెప్తున్నా కదా ఎక్స్పీరియన్స్తోనే మీ మార్క్స్ ఎవ్వరు చూడరు ఈ ఇంటర్ మార్క్స్ దేనికి పనికిరావు మీరు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో ఆ మార్క్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తారు this is the update to the ap students if you like my video like share subscribe my channel thanks for the watching